ఓం గణేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 29వ అధ్యాయం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో జరిగే జాతరలలో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక జాతరలలానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర చాలా ప్రసిద్ధమైంది. ఒకప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే జాతర ఇది. అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు విచ్చేసి జాతర చూస్తూ ఉంటారు. పూర్వం తిరుపతిని పాలగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడు. ఈ పాలగాన్ని అంతమందించి స్త్రీలను కాపాడటానికి జగన్మాత గంగమ్మగా జన్మించిందని భావిస్తారు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అతన్ని అంతమందించడానికి ప్రయత్నిస్తుంది. అతనిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు వెతికిందట. అయినా పాలగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీనితో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలగాడు బయటికి రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణ తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తూ ఉంటారు. తమిళ సంప్రదాయం ప్రకారము చిత్రీ నెల చివరి మంగళవారము చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలము అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సార తీసుకొస్తారు. ఈ పసుపు కుంకాలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ప్రజలెవరూ ఊరి పొలిమేరలు దాటకూడదని ఆంక్షలు వేస్తారు. మన్నాటి నుంచే జాతర ప్రారంభమవుతుంది. జగన్మాత పాలగాన్ని వధించటానికి అనేక వేషాలు వేసినట్లే ఇప్పుడు భక్తులు కూడా అనేక రకాల వేషాలు వేస్తారు. మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించటానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తులు నమ్ముతుంటారు. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుంది అంటారు. 3వ రోజు తోటి వేషము. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తుంటారు. స్థలపురాణం ప్రకారము శనివారం రోజు అమ్మవారు దొరవేషంలో పాలగాడిని సంహరిస్తుంది. 4వ రోజు పాలగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజు మాతంగి రూపం ధరించి పాలగాడింటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచనాలు చెబుతుందట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం రోజు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసము వేలాది మంది భక్తులు మంగళవారం నుంచే పడిగాపులు కాస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరుడికి చెల్లెలని చెప్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరము జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకాలు, శేషవస్త్రాలు, గంప, చాట మొదలైన మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటిసారిగా అందజేస్తారు. ఇంతకుముందైతే తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించి తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ ఇదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 29వ అధ్యాయం సంపూర్ణం.